ఒక వారం తర్వాత తను నా సొంతం కాబోతుంది అనుకుంటేనే చాలా సంతోషంగా ఉందిరా. నేను అదృష్టవంతుని కదా స్వామి. తనను తీసుకెళ్ళిపోతే నాకు ఇంకెవరుంటారా చెప్పు. నన్ను కన్ను పెట్టునే చచ్చిపోయింది మా అమ్మ, నన్ను వదిలేసి ఆత్మహత్య చేసుకున్నాడు మా నాన్న. నాకు అన్ని నిర్మలయ్యేరా, నా నిర్మలానే. తనను తీసుకెళ్ళిపోవాలనుకుంటున్నావా? తీసుకువెళ్ళనివ్వను రా, తీసుకువెళ్ళనివ్వను. బండిది బండి తర్వాత చూసుకుందాం, వెనకాల బస్సు వస్తుంది, లైట్ ఆఫ్ చేయి పద. ఏమైందరా? వాడు ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పించుకోకూడదు, ఎలాగైనా వాడిని తీసుకొచ్చే. సరే ఏమైంది సార్? లేదు, ఎవరో ఎవరో ఉద్దేశం వెళ్ళిపోయారు, మీరు కాస్త సాయం చేయండి. జాగ్రత్త జాగ్రత్త లేకండి, జాగ్రత్త. అటువైపు 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 వెళ్ళరా, నేను దూరం తెరుస్తాను. జాగ్రత్త 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 జాగ్రత్త. నీకోసం ఏం వదులుకోమన్నా వదులుకుంటాను రా, కానీ నా ప్రాణానికి ప్రాణమైన నిర్మలాన్ని మాత్రం వదులుకోను రా. ఏమైంది నిర్మల? అయ్యో రా నిర్మల, వెళ్దాం రా రా, వెళ్దాం ఇక్కడ నుంచి, వెళ్ళిపోదాం రా నిర్మల, రా వెళ్ళిపోదాం రా నిర్మల, రమ్మంటున్నాను కదా, రమ్మంటున్నాను కదా. అయ్యో రా నిర్మల, ఎక్కడికైనా వెళ్ళిపోదాం రా నిర్మల, నేను కోపడ్డం తప్పే, ఎక్కడికైనా వెళ్ళిపోదాం, బండ్లో ఎక్కు, ఎక్కడికైనా వెళ్ళిపోదాం రా నిర్మల, నా మాట. నిర్మల అందరూ వస్తున్నాను, జీపులో ఎక్కు కూర్చో. రావద్దు, దగ్గరికి రావద్దు, రావద్దు.
వస్తే చంపేస్తాను. రావద్దు రావద్దు. ఎవరైనా అడుగు ముందుకు వేస్తే చంపేస్తాను. డ్రైవర్, ఒక్కడుగు ముందుకు వేసామో చంపేస్తాను. దగ్గరికి రావద్దు. ఏయ్, మర్యాదగా కత్తి కింద పడే. పడయ్యను, దగ్గరికి వస్తే దీన్ని చంపేస్తాను. రే, నిన్ను నా కొడుకు అనుకున్నాను కదరా, ఇలా చేస్తున్నా? ఆపోయా, నీ కొడుకులాగా కొడుకులాగాని ఊరందరి ముందు వాగుతున్నావే. ఒక్కసారైనా నీ కొడుకుగా నన్ను భావించావా? స్వామి, శివాని చంపింది నువ్వే అని మా అందరికి ఇప్పుడు తెలిసిపోయింది. అవునా? వాణ్ణి చంపింది నేనే. నేనేరా? ప్రేమ అనేది మనసుకు సంబంధించిన విషయం. అది అర్థం చేసుకోకుండా ఇలా మురట్టంలాగా ప్రవర్తిస్తున్నావు. ప్రేమ గురించి నాకు చెప్తున్నావా? 8 వయసు నుంచి ఇదే నా ప్రాణం అనుకున్నాను రా. ఇది నా ప్రాణం. నా ప్రాణాన్ని అడిగితే స్వామి, నీకేమైనా దెయ్యం పట్టిందా? అవును, ప్రేమ దక్కకపోతే ఆ దేవుడికి దెయ్యం పడుతుందని ఈ లోకం తెలుసుకోవాలి. స్వామి, వద్దు. వద్దు బాబు. వద్దు కండక్టర్, దగ్గరికి రావద్దు, చంపేస్తాను. చంపేయరా, చంపేయి. నీ ప్రాణాన్ని నీ చేతులతో చంపేయి. చంపరా. తను మా అత్త కూతురేవి కాదు, మాకు కావలసింది నువ్వే. నిన్ను తీసుకెళ్లకుండా మేము ఇక్కడ నుంచి ఎవరం కదలం. నువ్వు తనని చంపినా చంపకున్నా సరే ఎందుకురా కత్తి చేతిలో పట్టుకుని మాట్లాడుతూ ఉన్నావు? కొయ్యరా, ధైర్యం ఉంటే గొంతు కొయ్యరా చూద్దాం. ఈమెని సొంతం చేసుకోవడానికే కదా నీ ప్రాణ స్నేహితున్నే చంపావు. ఈమెను కూడా చంపే. చంపే స్వామి, నన్ను చంపే. నేను చంపలేను. రామ, రా. రే స్వామి, వద్దు. స్వామి, వద్దు. స్వామి, వద్దు. స్వామి, స్వామి చెయ్యి పట్టుకోరా. వదలో, పైకి రా, పైకి రా, వదలరా. చెయ్యి 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 గట్టిగా పట్టుకో. లాగు, పైకి లాగు. స్వామి, పైకి రా. స్వామి, పైకి రా. స్వామి, పైకి రా. స్వామి, పైకి రా. అయ్యో దేవుడా, ఇతరుల జీవితాలు అనేవి మనం కిటికీలోంచి చూసే దృశ్యాలు లాంటివి. అలాగే మన జీవితం కూడా మిగతా వాళ్ళకి కిటికీలో నుంచి కనబడే దృశ్యమే. ఇక్కడ కాలం మారే కొద్దీ దృశ్యాలు కూడా మారుతుంటాయి. అలాగే సుబ్బయ్య కళ్యాణి జీవితాల్లోనూ కాలం మారింది, జీవన శైలి మారింది, సుబ్బయ్య పనిచేసిన ఊరు కూడా మారింది. పైకాపురం నుంచి మారి సుబ్బయ్య ఇప్పుడు సాలూరుకి షిఫ్ట్ అయ్యాడు. అయినప్పటికీ సుబ్బు పైకాపురం వాడే. ఇప్పుడు సుబ్బు పైకాపురం అల్లుడయ్యాడు. టైం అవుతుంది అందుకే. అమ్మా, సంతోషకరమైన సుబ్బు కళ్యాణి జీవితాల్లాగానే జస్టి నిర్మలా జీవితాల్లోనూ కాలం మారింది, మనసు మారింది. వాళ్ళిద్దరు ఇప్పుడు అన్యోన్యమైన దంపతులు. ప్రకృతిలాగానే కాలంతో పాటు అందరూ మారారు. కానీ ఎన్నటికీ మారకుండా ఉన్నది మన కారణం. మనిద్దరు జాతకాలు చూపిస్తే ఆషాఢం వెళ్ళి శ్రావణం రాగానే తాళి కడితే మంచిదని చెప్పారే. హలో, ఇదే కదా శ్రావణం. ఈ నెలే శ్రావణమా? అదేంటి, ఆషాఢం పూర్తవకుండా శ్రావణం ఎలా వచ్చింది? మళ్ళీ ఆషాఢం తర్వాత శ్రావణం వస్తుందిగా, అప్పుడు కట్టేస్తాను ఈ మెల్లో తాళి. నా జీవితంలో ఎంతో మంది ఆడపిల్లలను చూశాను, కానీ నా మనసు దోచుకున్న ఆడపిల్లవు నువ్వు మాత్రమే. కర్చీఫ్ మార్చినా కళ్ళద్దాలు మార్చలేదు కదా. వీడొచ్చినా బండి బ్రేక్ లెస్లో ఉన్నాడు. నువ్వెళ్ళు. రే, నువ్వేంట్రా ఇక్కడ? నాకు ఇక్కడే కదా డ్యూటీ. ఏ రూటు? సాలూరు. అరే రామచంద్ర ప్రభు,
ఏమైందన్నా? రామేశ్వరం వెళ్ళిన శనేశ్వరం వదలదన్నట్టు. ఓ, మీరు కూడా ఆరోటేనా? అంతే కదా మరి. అలాగా ఏంటంటే ఏమంటావు?